హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ లక్ష్మిని, వెల్కమ్ టు తను మైత్రి. ఈరోజు వీడియోలో వంకాయతో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. మనం రోజు చేసుకునే వంకాయ కూర కన్నా ఒకసారి ఇలా పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అయితే ఈ వంకాయతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో, వాటికి ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా వంకాయ ఒకటి 200 grams నుంచి 250 grams వరకు ఉంటుంది ఇది. అలాగే ఆనియన్స్, పెద్ద ఉసిరికాయ అంత, చింతపండు, పచ్చిమిర్చి, కారంకి తగినట్టుగా వేసుకోవాలి, 2 ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లం, 1 చిన్నది టమోటా పీసెస్, అలాగే ధనియాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ తీసుకున్నాను. ముందుగా వంకాయకి మనం నీట్గా కడుక్కొని పైన ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం వంకాయ కాల్చేటప్పుడు తొక్క అనేది మనకి బాగా సులువుగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి వంకాయని మనం ఎట్లా డైరెక్ట్గా అయినా ఇలాగైనా కాల్చుకోవచ్చు, లేదంటే మీ ఇంట్లో ఇలాంటిది ఉన్నా దేనితోనైనా ఇలా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఈ తొక్క అనేది మాడిపోతుంది, కానీ లోపల గుజ్జు అనేది ఉడకదు, కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మనం కాల్చుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా మనం కాల్చుకోవాలి. ఇది కాలడానికి మనకి 15 to 20 minutes పడుతుంది. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. చూడండి, ఒక పక్క మనకి కాలింది కదా, ఇప్పుడు ఈ తొక్క అనేది మనకి పైకి ఇట్లా వచ్చింది కదా, అలాగే వాటర్ కూడా పైకి వస్తుంటుంది లోపల ఉన్నది. ఇదే విధంగా చుట్టూ మనం బాగా కాల్చుకోవాలి. చూడండి, వంకాయ అనేది మనకి బాగా కుక్ అయింది. ఇలా పట్టుకుంటే మెత్తగా ఉండాలి, అంటే మనకి వంకాయ అంతా ఉడికిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇది చల్లార వరకు ఇలా పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతనే ఈ పట్టు అనేది మనకి సులువుగా వస్తుంది తీయడానికి. అంతవరకు పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. ఈలోగా మనం పోపుకి ఏమేమి కావాలో అవి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. ఈ పాన్ వేడైన తర్వాత ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, అలాగే మిర్చి, ఉల్లిపాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి, చింతపండు, ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పప్పు, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఒక 3 నిమిషాలు మూత పెట్టుకుందాం. చూడండి, మనకి ఇవి దగ్గరగా అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది కూడా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. వంకాయ చాలా క్లీన్గా తొక్కంతా వచ్చేసింది కదా, ఇది కూడా మనం తీసేయాలి. చూడండి, వంకాయ బాగా కుక్ అయిపోయింది. ఇది చల్లారింది కదా, ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో వేయట్లేదండి, రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను. మిక్సీలో కన్నా ఈ రోట్లో వేసుకొని చేసుకుంటేనే ముందుగా రోలు నీట్గా కడుక్కోండి. మనకి పూర్వం రోట్లో చేసుకునే పచ్చళ్ళే చాలా ఎక్కువగా ఉండేవి, అప్పట్లో మిక్సీలో అయి ఉండేవి కాదు కదా. ఇలా రోట్లో వేసుకుంటే వాటి టేస్టే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. చూడండి, మనకి ఈ విధంగా నరిగింది కదా, ఈ విధంగా నరిగింది కదా. ఇప్పుడు మనం వంకాయ వేసుకుందాం. మనకి వంకాయ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా మనం స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకున్నాం కదా వంకాయని,
ఈ విధంగా ఉండాలి. పచ్చడి మనకి ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది, మరీ మెత్తగా చేసుకుంటే బాగదు. ఇట్లాగే ఉండాలి. దీన్ని బౌల్లో తీసుకుందాం. ఒకసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం పచ్చడి పప్పు పెట్టుకుందాం. వీటి కోసం 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను శనగపప్పు, కొద్దిగా కరివేపాకు, 1 ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ముందుగా వేయించుకున్నాం కదా అదే పాన్ పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ పప్పులు వేసుకోవాలి. పప్పులు ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఈ పచ్చడి ఇందులో వేసుకుందాం. 3 నిమిషాలు కలుపుకుంటే మనకి వంకాయ పచ్చడి రెడీ అవుతుంది. మనం వంకాయ స్టవ్ మీద కాల్చుకున్నాం కదా, పచ్చి వాసన వస్తుంది కాబట్టి పోపు పెట్టిన తర్వాత 1-2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే వంకాయలో ఉన్న పచ్చి వాసన పోతుంది. చూడండి ఎంత టేస్టీగా ఉండే వంకాయ పచ్చడి రెడీ అయ్యింది. దీన్ని ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.